తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిరిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అటు తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిరాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం కూడా కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిరాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి రానున్న 24 గంటల్లో ఎటువంటి ప్రభావం చూపుతుంది, మరి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారబోతుందా అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ అధికారి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్, నమస్తే సార్. ఎలా ఉండబోతుంది ఈ 24 గంటలు కూడా? ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎలా ఉండబోతుంది సార్? ఈరోజు ఉదయానికైతే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే దానికి దగ్గర ఉంటుంది, నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అంటే సుమారు ఈ ప్రాంతంలో అంటే రెడ్ సర్కిల్ మంచి ఇక్కడ ఈ ప్రాంతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది సుమారు ఇటు కళింగపట్నం తూర్పుగా 280 కిలోమీటర్లను, అలాగే దానిపైన ఉన్నటువంటి గోపాల్పూర్కి అయితే తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్లను, పరదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్లను కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ ఇది నార్త్ వెంట ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో అది తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిఫై అవుతుందని మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఇటు నార్త్ ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పూరి, దిఘ ఈ ప్రాంతాల్లో వీటి మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన కోస్తా జిల్లా అనేది కూడా నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ, అలాగే కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మన కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా 3 జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పాతిపురమణ్యం, విజయనగరం ఈ 3 జిల్లాలు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ మనం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న జిల్లాలుగా వీటిని గుర్తించాం. ఈ 3 జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్, ప్లస్ ఈ రోజు మరియు రేపు కూడా వీటికి ఇంతటి ఇంటెన్సిటీ తోటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి తీరం వెంబడి కూడా బలం ఎదురుగాలులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అవి ఈరోజు రాత్రికి సాయంత్రానికి కానీ మరింతగా బలపడి వాటి వేగం 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే సీ కండిషన్ కూడా రఫ్ నుంచి వెరీ రఫ్ వరకు ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా కూడా మన కోస్తా జిల్లా తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా మన తీరంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలకు కూడా వాళ్ళకి తగు జాగ్రత్తలు ఏ విధంగా అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు వాళ్ళకి ఉన్నటువంటి నౌకాశ్రయాలకైతే స్క్వాలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉండటం చేత ఇటు కళింగపట్నం, భీమిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఈ 4 ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఉన్నటువంటి మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఈ వాటర్ డ్రైవ్లు అందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవలసిందిగా వాళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే వాయుగుండం అనేది కొనసాగుతుంది, తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్తున్నారు. అది తీవ్ర వాయుగుండంగానే అంతమవుతుందా లేదా తుఫాన్గా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? లేదు, ప్రస్తుతం వరకు అయితే మనం తీవ్ర వాయుగుండం వరకు ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఆ తర్వాత అది ఈ ఇటు పూరి మరియు దీఘా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. యాజ్ ఎ డీప్ డిప్రెషన్ భారీ నుండి అతి భారీ వర్షాలు ఏవైతే ఈ రెడ్ అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఈ ప్రాంతాల్లో పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ వాతావరణ శాఖ కేంద్రం.